హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నైంటీ పర్సెంట్ ఓకే సో కన్సిస్టెంట్గా ఓకే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డెట్స్ రిడ్యూస్ చేసిన కంపెనీస్ గురించి మాట్లాడబోతున్నాను సో కేవలం డెట్ రిడ్యూస్ మాత్రమే కాదండి సో డెట్ రెడ్యూస్తో పాటు ప్రాఫిటబిలిటీ కూడా ఆపరేషనల్ వైజ్ కూడా ఇంప్రూవ్మెంట్ చూపించిన కంపెనీస్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను సో ఆల్రెడీ దిస్ ఈజ్ పార్ట్ త్రీ వీడియో అండి సో పార్ట్ వన్లో నేను ఫైవ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేశాను పార్ట్ టూలో సెవెన్ కంపెనీస్ గురించి డిస్కస్ చేశాను అండ్ పార్ట్ త్రీలో ఫైనల్ పార్ట్లో ఇందులో సిక్స్ కంపెనీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను సో ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ని చూసి ఆ తర్వాత సెకండ్ పార్ట్ని చూసి ఆ తర్వాత ఈ థర్డ్ పార్ట్ వీడియో చూడండి ఓకే సో మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది సో హౌ ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అండ్ ఎలాంటి కంపెనీస్ ఏ కంపెనీస్ నేను డిస్కస్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది ఓకే సో ఆల్ ఈ కంపెనీస్లో ఈ త్రీ పార్ట్స్లో కూడా నేను డిస్కస్ చేసిన కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న కంపెనీస్ ఫ్రెండ్స్ ఓకే సో టర్న్ అరౌండ్ స్టోరీస్ లాగా అనిపించేవి ఓకే సో కంపెనీస్ డెట్ రెడ్యూస్ చేయడంతో పాటు మనకి ఆపరేషనల్ వైజ్ ప్రాఫిటబిలిటీ వైజ్గా కూడా ఇవి ఇంప్రూవ్మెంట్ చూపించాయి ఓకే సో ఇవి తప్పకుండా మీ వాచ్ లిస్ట్లో ఉండాల్సిన కంపెనీస్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే నేను ఇక్కడ చాలా వీడియోస్ చేయటం జరిగింది మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ వీడియోస్ చేశాను ఫండమెంటల్స్ మీద టెక్నికల్స్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ వర్క్ నేను ఇక్కడ వీడియోస్లో పెట్టాను ఓకే సో డెఫినెట్లీ మీరు స్టాక్ మార్కెట్లో లర్న్ చేసి ముందుకు వెళ్దాము అనుకుంటే మన ఛానల్ మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో దిస్ ఇస్ ద పార్ట్ త్రీ సో పార్ట్ త్రీలో ఫస్ట్ స్టాక్ ఓకే నేను మీకు చూపిస్తాను విచ్ ఇస్ వీనస్ రెమెడీస్ ఓకే సో ఈ వీనస్ రెమెడీస్ ఓకే ఫార్మాసిటికల్ కంపెనీ కంపెనీస్లో ఉన్న కంపెనీ ఫార్మా కంపెనీ వన్ ఆఫ్ ద ఫార్మా కంపెనీ సో ఈ కంపెనీ యొక్క డెట్ ఫస్ట్ మనం మాట్లాడుకుందాం సో విచ్ ఇస్ అవర్ మెయిన్ ప్రయారిటీ ఫర్ దిస్ వీడియోస్ ఓకే డెట్ టు ఈక్విటీ పాయింట్ టూ ఉంది ఫ్రెండ్స్ విచ్ ఇస్ గుడ్ ఓకే డెట్ టు ఈక్విటీ పాయింట్ టూతో పాటు ఇఫ్ వీ గో టు ప్రీవియస్ వే ఓకే సో మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో త్రీ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఈ కంపెనీ డెట్ ఇవాళ కేవలం సిక్స్టీ సెవెన్ క్రోర్స్కి వచ్చింది సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డెట్ని వాళ్ళు రిడ్యూస్ చేశారు త్రీ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఎక్కడ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ ఎక్కడ ఓకే సో కంప్లీట్గా కంప్లీట్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ ట్వెల్వ్ త్రీ సెవెన్ ఓకే టూ నైన్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఓకే సో వెరీ గుడ్ డెట్ వాళ్ళు లార్జ్ అమౌంట్ ఆఫ్ డెట్స్ వాళ్ళు రిటర్న్ చేశారు సో నౌ వీఆర్ స్టాండింగ్ ఎట్ డెట్ టు ఈక్విటీ ఆఫ్ పాయింట్ ఓకే దాంతోపాటు స్టాక్ పీఈ చూసినట్లయితే అరౌండ్ నైన్ టైమ్స్ ప్రైస్ టు బుక్ అరౌండ్ హాఫ్ టైమ్స్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్లో అరౌండ్ ఫోర్ టైమ్స్ ఈవీఏ బిట్టా లెస్ దాన్ ఫైవ్ ప్రైస్ టు సేల్స్ లెస్ దాన్ వన్ ఓకే సో ఇలాంటి వేరియస్ వాల్యుయేషన్ పారామీటర్స్ పరంగా మనం చూసినట్లయితే ద స్టాక్ లుక్స్ అండర్ వాల్యూడ్ ఓకే సో ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను సో ఎయిటీ త్రీ ఇంతకు ముందు వరకు మార్చ్ వరకు ఇట్ ఈస్ అరౌండ్ నైంటీ ఎయిటీస్లో సేల్స్ అనేవి ఉండేవి జూన్ క్వార్టర్లో వన్ నైంటీ క్రోర్స్ అయింది సెప్టెంబర్లో వన్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ ఓకే సడన్ జంప్ ఇన్ ద రెవెన్యూస్ ఓకే క్వార్టర్లీ రిజల్ట్స్లో సడన్ జంప్ వచ్చింది సో నెక్స్ట్ క్వార్టర్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం తప్పకుండా వీ హ్యావ్ టు కీప్ ఏ వాచ్ ఓకే దాంతోపాటు ప్రాఫిటబిలిటీ చూసినట్లయితే ఇంతకుముందు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిటబిలిటీలో ఉండేది ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇన్ అండ్ అరౌండ్ టెన్ పర్సెంట్ లెవెల్స్కి వచ్చింది ఓకే ఈపీఎస్ లాస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీలో కూడా మార్చ్ వరకు ఈపీఎస్ అనేది నెగిటివ్గా లాస్ట్ ఫోర్ ఇయర్స్లో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా నెగిటివ్ ఈపీఎస్ అలా ఈసారి పాజిటివ్ ఈపీఎస్ టర్న్ అరౌండ్ అయ్యింది ఓకే సో ఇంతవరకు నెగిటివ్ గ్రోత్ ఉండేది ఈసారి మనకి పాజిటివ్ గ్రోత్ నేను మీకు ఆల్రెడీ చూపించాను సో ఇది ఈ గ్రోత్ సస్టైన్ అవుతుందా లేదా అనడానికి మోర్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ అనేది ఈ కంపెనీలో చేయాల్సి ఉంది ఓకే సో పాజిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఓకే ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ ఆర్ నెగిటివ్ ఓకే ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సో ప్రమోటర్ ఇంతకుముందు థర్టీ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్ ఓకే ప్రమోటర్ సోల్డ్ సమ్ స్టాక్స్ ఓకే అలాగే ఇక్కడ చూడండి ఎఫ్ఐఏఎస్ కూడా ఇంతకుముందు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో పర్సెంట్కి వచ్చారు డిఐఏఏస్ కూడా ఇంతకుముందు జీరో పాయింట్ త్రీ సిక్స్ నుంచి ఆల్మోస్ట్ జీరో వచ్చారు పబ్లిక్ సిక్స్టీ వన్ పర్సెంట్ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఓకే సో ఎఫ్ఐఏఎస్ డిఐఏఎస్ ఆ తర్వాత ప్రమోటర్ కూడా కొద్ది కొద్దిగా క్వాంటిటీస్ని ఈ ఈ ఈ ఈ స్టాక్లో ఎగ్జిట్ అవటం జరిగింది ఓకే సో టేక్ యువర్ డెసిషన్స్ ఆఫ్టర్ యూ మేక్ కంప్లీట్ అనాలిసిస్ ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తున్నాను నేను మీకు నేను ఇక్కడ సజెస్ట్ చేసే స్టాక్ నేను ఏ స్టాక్ని ఏ కంపెనీని కూడా సజెస్ట్ చేయట్లేదు కేవలం డెట్ రెడ్యూస్ చేసిన కంపెనీస్ ఆపరేషనల్గా బెటర్ పర్ఫార్మెన్స్ స్టేట్ చేసిన కంపెనీస్ మాత్రం డిస్కస్ చేస్తున్నాను అది కూడా ఎటువంటి వేరే ఉద్దేశంతో కాదు జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సో కమింగ్ టు టెక్నికల్ సో స్టాక్ మార్చ్ మార్చ్ ఫస్ట్ వీక్లో దగ్గర దగ్గర ట్వంటీ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి ఇవాళ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది ఓకే సో ఇఫ్ యూ సీ దిస్ ప్యాటర్న్ వీ కెన్ సీ గుడ్ ర్యాలీ ఆఫ్టర్ ఏ హ్యూజ్ ర్యాలీ ఓకే సో ఆఫ్టర్ ఏ హ్యూజ్ ర్యాలీ దిస్ ఈస్ యువర్ హ్యూజ్ ర్యాలీ ఓకే ఆ ర్యాలీ తర్వాత స్టాక్ అనేది ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ బుల్లిష్ ఫ్లాగ్ ఇప్పుడు నేను మీకు షార్టర్ టైం ఫ్రేమ్స్ షార్టర్ లెవెల్స్ లో కూడా ఐ కెన్ షో యూ దీస్ థింగ్స్ ఓకే సో ఆఫ్టర్ ఎ ర్యాలీ సింట్ నో జస్ట్ ఐఎమ్ జస్ట్ అనలైజింగ్ మేబి It may continue its journey, okay. So stocks low, e stock low, e company low, profitability income only, okay. So stock low. If there are any fundamental changes, more fundamental changes, maybe we can see the stock rallying further. Okay, so it has formed a, a bullish flag, okay, on a larger time frame, in the same way, three, okay, two small bullish flags. Okay. రైట్ సో పాయింట్ అండ్ ఫిగర్ లో ఇఫ్ వి ఆర్ డిస్కసింగ్ ఇన్ వీనస్ రెమెడీస్ సిక్ హ్యాస్ ఏ రెసిస్టెన్స్ ఓకే సో ఈ స్టాక్కి కొద్దిగా ఈ వన్ థర్టీ ఫైవ్ లెస్ వన్ థర్టీ ఫైవ్ లెవెల్స్ ఉంది కదా ఓకే ఓకే జస్ట్ ఐ విల్ ఇది అయిపోయింది సో ఐ విల్ జస్ట్ మేక్ దిస్ చార్ట్ ఎస్ అ లాంగ్ టర్మ్ చార్ట్ ఓకే సో ఇక్కడ చూడ చూడండి వి హ్యావ్ ఏ రెసిస్టెన్స్ ఓకే సో ఐ విల్ జస్ట్ షో దిస్ రెసిస్టెన్స్ సేమ్ రెసిస్టెన్స్ ఓకే అట్ వన్ థర్టీ ఫైవ్ లెవెల్స్ సో ఈ స్టాక్ అట్ వన్ ఫార్టీ లెవెల్స్ ఓకే అట్ వన్ ఫార్టీ లెవెల్స్ వి హ్యావ్ ఏ రెసిస్టెన్స్ సో జస్ట్ బిలో వన్ ఫార్టీ ఇప్పుడు ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది అబోవ్ వన్ ఫార్టీ కనుక సస్టైన్ అయితే కనుక వీకెన్సీ వన్ ఫార్టీ అబోవ్ సస్టెయిన్ అయితే స్టాక్లో వీకెన్సీ టూ హండ్రెడ్ లెవెల్స్ ఓకే విత్ మెయిన్లీ ఫోకస్ ఆఫ్ ఎ స్టాప్ లాస్ ఆఫ్ వన్ ట్వంటీ ओके स्टाक वन फार्टी लैवल्स दस्टन अच्छे वन ट्वेंटी याज अ स्टापार अट्लीस्ट टू हड्रेड ऐज अयर टर्म टारगेट ओके सो रिगार्डिंग वीनस रेमडी सो मे स्टाक वाच लिस्ट अड्डू मोर् रीसर्चे आ तरवा यू कैन टेक युवर डेसीशन ओके रईट नैक्स्ट स्टाक इन अवर् वाच लिस्ट इज़ बोरोसिल ఓకే మనందరికీ తెలిసిన కంపెనీ బోరోసిల్ మ్యానుఫ్యాక్చర్స్ గ్లాస్ ఓకే ఓకే సో దిస్ ఈస్ బోరోసిల్ గ్లాస్ ప్రొడక్ట్స్ గ్లాస్ అండ్ గ్లాస్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ద స్టాక్ హ్యా హ్యావింగ్ డెట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో సిక్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ అంటే విచ్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ రైట్ సో నెగ్లిజిబుల్ డెట్ సో డెట్ ఏ విధంగా రిడ్యూస్ చేసిందో వి విల్ సి ఓకే సో ఇంతకుముందు ఆల్మోస్ట్ బోరోయింగ్స్ ఆర్ సెవెంటీ టూ క్రోర్స్ ఆ తర్వాత ఫిఫ్టీ వన్ క్రోర్స్ అయ్యింది ఇప్పుడు ఫార్టీ క్రోర్స్ అయింది హ్యూజ్ డెట్ రిడక్షన్ లేదు బట్ కన్ కన్సిస్టెంట్గా ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ఇట్స్ డెట్ ఓకే అండ్ డెట్ కూడా వెరీ లో లెవెల్స్లో ఉంది స్టాక్ పీఈ పరంగాను ఓకే స్టాక్ పీఈ పరంగా ఇట్ ఈస్ యూజ్లెస్ టు సీ దిస్ పీఈ బట్ ప్రైస్ టు బుక్ ఓకే ఈవీఏ బిట్టా ఆ తర్వాత ప్రైస్ టు ఫ్రీ లో ఇస్ స్టిల్ నెగిటివ్ ప్రైస్ టు సేల్స్ ఇస్ త్రీ అండ్ హాఫ్ ఓకే సో వీటన్నిటి ప్రకారంగా ద స్టాక్ ఈజ్ లుకింగ్ ఎక్స్పెన్సివ్ ఓకే సో లెటర్ సి ద క్వార్టర్లీ రిజల్ట్ సో క్వార్టర్లీ రిజల్ట్స్ హ్యూజ్లీ ఇంపాక్టెడ్ కోవిడ్ వల్ల హ్యూజ్గా ఇంపాక్ట్ అయ్యింది బట్ అగైన్ నెక్స్ట్ క్వార్టర్లో ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్ ఓకే సో కోవిడ్ టైంలో ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అయింది మైనస్ ఎయిట్ పర్సెంట్ ఓకే ప్రాఫిటబులిటీ నుంచి బట్ ఇట్ రీగెయిన్ టు ఫోర్టీన్ పర్సెంట్ సో కోవిడ్ వల్ల ఓన్లీ వన్ క్వార్టర్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ సో గ్రోత్ చూసినట్లయితే ఇంతకు ముందు త్రీ సిక్స్టీ వన్ టూ థౌజండ్ నైన్టీన్లో త్రీ సిక్స్టీ వన్ క్రోర్స్ బిజినెస్ ఆ తర్వాత సిక్స్ థర్టీ క్రోర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఇన్ ద లాస్ట్ ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ ఓకే సో గ్రోత్ ఈజ్ దేర్ ఆ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉన్నట్లు మనకి క్లియర్గా కనిపిస్తుంది సో బట్ మార్జిన్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్ సిక్స్టీన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ మార్జిన్స్ బికాజ్ ఆఫ్ కోవిడ్ అయి ఉండొచ్చు ఓకే సో బట్ మార్జిన్స్ అనేవి వీ నీడ్ ఫ్రమ్ గోయింగ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే కొద్దీ మార్జిన్స్ అనేవి మనకి మంచి మార్జిన్స్ అనేవి మనకి కావాల్సి ఉంది Okay, so next uh, we have a positive cash from operating activity. Okay, so shareholding pattern: the seventy percent promoter holding on the two percent DAS, sorry, 2%, two percent FAS, and half percent DAS, and remaining are public holding. Okay, right. So let us see the technicals. Okay, I will close this. This is borosil. So borosil, children, day We have if we see a medium term, medium time frame, we can see uh, a long term 45 degree trend line. Paina, it has given a breakout. Okay. So uh, so 190 below, we can keep a stop loss. Okay, and we can aim for higher targets. Okay. So this is point and figure. If we just check borosil on candlestick. Okay, daily. Okay. so already the stock has given a breakout and it is a, at a new resistance okay so this is your breakouts okay and now you put stock monkey at a new resistance okay if monkey 180 above sustain we can see 220 levels okay so keep this stock in your watch list. The third stock which we are discussing today in, the, in our list is GSfc Gujarat state fertilizers. ఓకే అండ్ కెమికల్స్ సో ఇక్కడ ఈ స్టాక్ యొక్క డెట్ టు ఈక్విటీ మనం చూసినట్లయితే జీరో పాయింట్ జీరో సెవెన్ విచ్ ఈజ్ ఆల్సో వెరీ లో డెట్ ఓకే సో ఈ కంపెనీ ఎంత డెట్ రెడ్యూస్ చేసింది అనేది ఒకసారి చూద్దాం మనం సో బారోయింగ్స్ ఇంతకుముందు చూడండి దగ్గర దగ్గర థౌజండ్ దగ్గర దగ్గర లెవెన్ థౌసండ్ క్రోర్ బారోయింగ్ ఉండేది ఓకే సారీ లెవెన్ హండ్రెడ్ క్రోర్ బారోయింగ్స్ సో లెవెన్ హండ్రెడ్ క్రోర్ బారోయింగ్ వల్ల ఇప్పుడు ఫైవ్ సెవెంటీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే రెడ్యూస్ చేశారు డెట్ ఓకే నౌ వీ హ్యావ్ ఏ వెరీ లో డెట్ ఓకే సో పిఈ చూసినట్లయితే ఫోర్టీన్ టైమ్స్ ప్రైస్ టు బుక్ లెస్ దెన్ హాఫ్ ఓకే ఫ్రీ క్యాష్ ఫ్లో నెగిటివ్ ఈవిఏ బిట్ట సింగిల్ డిజిట్ ప్రైస్ టు సేల్స్ లెస్ దెన్ ఫైవ్ ఓకే సో ఆల్ దీస్ థింగ్స్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ చీప్లీ వాల్యుయేటెడ్ ఓకే రైట్ సో ఈ కంపెనీ మనకి స్పెషాలిటీ కెమికల్స్ ఫర్టిలైజర్స్ స్పేస్లో ఉంది ఓకే రైట్ సో ఇప్పుడు ఇక్కడ కోవిడ్ పరంగా చూద్దాము సో ఇలాంటి ఫర్టిలైజర్స్ కంపెనీస్కి వీటికి పెద్ద కోవిడ్ పరంగా కొద్ది పెద్ద ఎఫెక్ట్స్ లేవు సేల్ సేల్స్లో ఎఫెక్ట్స్ లేదు బట్ వీ కెన్ సి ప్రాఫిట్స్లో ఇట్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ అండ్ మార్జిన్స్ కూడా లిటిల్ కాంట్రాక్షన్ వచ్చింది బట్ అగైన్ సెప్టెంబర్ క్వార్టర్లో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఓకే సో ఇప్పుడు గ్రోత్ చూసినట్లయితే గ్రోత్ ఇంతకుముందు ఫైవ్ పర్సెంట్ మోర్ దెన్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్తో గ్రో అయింది విచ్ ఈజ్ ఆల్సో గుడ్ ఓకే నెక్స్ట్ బారోయింగ్స్ మనం ఆల్రెడీ చూసాం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఈ ఇయర్ మనకి నెగిటివ్ ఓకే ఐ మీన్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఈ ఇయర్ నెగిటివ్ వచ్చింది ఓకే నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే దగ్గర దగ్గర థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ విచ్ ఈజ్ కాన్స్టెంట్ ఆ తర్వాత ఎఫ్ఐఏస్ సిక్స్టీన్ నుంచి ఎయిటీన్కి తీసుకెళ్లారు హోల్డింగ్ ఇంక్రీజ్ చేశారు డిఏఎఏస్ సెవెంటీన్ నుంచి ట్వెల్వ్కి తీసుకొచ్చారు రెడ్యూస్ చేశారు పబ్లిక్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి థర్టీ వన్కి తీసుకొచ్చారు ఓకే పబ్లిక్ హోల్డింగ్లో కొద్దిగా ఇంక్రీజ్ అనేది జరిగింది ఓకే సో ఇక్కడ జిఎన్ఎఫ్సి కంపెనీ ఆ తర్వాత గుజరాత్ ఆల్కేల్స్ గుజరాత్ ఎండిసి జీఎండిసి సో ఇలాంటి కొన్ని కంపెనీస్ ఈ ఈ ఈ కంపెనీని హోల్డ్ చేస్తున్నాయి కొంత కొంత పోర్షన్స్ ఓకే సో టెక్నికల్గా మనం చూద్దాం ఈ కంపెనీ ఎలా ఉందో ఓకే సో జిఎస్ఎఫ్సి మనకి రీసెంట్గా మనం చూసినట్లయితే ఇట్ హ్యాస్ గివెన్ ఏ బ్రేక్అవుట్ ఓకే సో ఈ ఏరియా ఇట్ హ్యాస్ గివెన్ ఏ బ్రేక్అవుట్ right so it is above trading above the breakout okay so now if i check the weekly time frames weekly time frames low continuous low 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 okay stock is it okay so if we connect from here a sloping trend line it is breaking now ఓకే సో మనకి మేబీ ఏ ట్రెండ్ రివర్సల్ ఈజ్ ఇన్ ప్లేస్ సో జస్ట్ కీప్ ఇన్ యువర్ వాచ్ దిస్ స్టాక్ ఓకే సో మేబీ వీ కె వీ కెన్ సి హండ్రెడ్ లెవెల్స్ ఓకే రైట్ సో పాయింట్ అండ్ ఫిగర్లో ఐ విల్ జస్ట్ షో ఇన్ పాయింట్ అండ్ ఫిగర్ ఆల్సో జిఎస్ఎఫ్సి మనం ఇక్కడ చూడండి సేమ్ థింగ్ ఏదైతే మనం ఇక్కడ చూసామో సేమ్ థింగ్ వీ హ్యావ్ ఏ బ్రేక్అవుట్ కదా ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ కూడా వీఆర్ సీయింగ్ ఏ బ్రేక్అౌట్స్ ఓకే సో వీ కెన్ ఎక్స్పెక్ట్ స్టాక్

ఎంఎస్టీసీ లిమిటెడ్ సో ఎంఎస్టీసీ ఈ కామర్స్ ఓకే ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీస్లో ఉంది బిజినెస్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ట్రేడింగ్ ఆఫ్ ఫెర్రస్ అంటే ఫెర్రస్ అండ్ ఐరన్ రిలేటెడ్ మెటీరియల్స్ యొక్క ట్రేడింగ్లో ఉంది ఈ కంపెనీ ఓకే సో ఈ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ పాయింట్ త్రీ ఫోర్ ఉంది ఓకే సో ఈ కంపెనీ ఏ విధంగా డెట్ రెడ్యూస్ చేసిందో చూద్దాము సో ఇంతకుముందు దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ సిక్స్ సెవెన్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ నుంచి కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ ఇట్ డెట్ టు వన్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే హ్యూజ్ రిడక్షన్ మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డెట్ మనకి ఈ కంపెనీ రెడ్యూస్ చేసింది ఓకే so which is very good okay so valuation paranga stock is at 18 pe price to book two and a half times okay eva beta single digit price to sales one and half time, CMP, a half times cmp price to free cash flow around 15 times okay valuation paranga if we see it is at a ఫెయిర్ టు లిటిల్ ఎక్స్పెన్సివ్ ఓకే సో వీ కెన్ సే ఫెయిర్ వాల్యుయేషన్ ఓకే ఫెయిర్ నుంచి కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంది బట్ సీయింగ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అబౌవ్ ట్వంటీ టూ ఐ థింక్ మనకి ఈ వాల్యుయేషన్ అనేది జస్టిఫైబుల్ అనేది నా ఉద్దేశం ఓకే సో మిగిలిన రేషియోస్ మిగిలిన అనాలిసిస్ చూద్దాం సో ఇక్కడ చూడండి ఆ కోవిడ్ వల్ల ఎస్ వీ కెన్ సీ అ లిటిల్ ఇంపాక్ట్ ఇన్ ద సేల్స్ బట్ అగైన్ ఆ కోవిడ్ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ వీఆర్ గెట్టింగ్ అ గుడ్ amount of sales okay మార్జిన్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ మార్జిన్స్ కన్సిస్టెంట్గా లేవు లెటెస్ చెక్ హియర్ సో చూడండి మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ మైనస్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఓకే సో జస్ట్ చెక్ వాట్ ఈస్ ద రీజన్ మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫ్లక్చువేటింగ్ మార్జిన్స్ ఓకే సో గ్రోత్ పరంగా చూసినట్లయితే దెర్ ఈజ్ నాట్ మచ్ గ్రోత్ చూడండి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో సేల్ చేసేది ఇప్పుడు కేవలం ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ చేస్తుంది సో రియల్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సేల్స్ అత प्राफिट ओके मारजिस्ट्र वाट इज द रिशन ओके, सो कंपनी कंसिस्टेंट कन्सीस्टेंट सो मे बी द बिजनेस मोडल इज़ लाइक दट ఓకే షేర్ క్యాపిటల్లో ఈక్విటీ డైల్యూషన్ ఈస్ దేర్ విచ్ ఈస్ ఐ ఐ డోంట్ లైక్ ఈక్విటీ డైల్యూషన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ సో నైన్ క్రోర్ ఈక్విటీ నుంచి ఇవాళ థర్టీ ఎయిటీన్ థర్టీ ఫైవ్ సెవెంటీ క్రోర్స్ వరకు ఈక్విటీలో డైల్యూషన్ జరిగింది ఓకే సో మేబీ డెట్ రీపేమెంట్ కూడా ఈక్విటీ డైల్యూట్ చేసి మేబీ దే ఆర్ ఓకే క్లియరింగ్ ద డెట్ ఓకే సో క్యాష్ ఫ్లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఆర్ ఫ్లక్చువేటింగ్ ఓకే

so it is also at higher levels and uh, okay so let us check daily charts okay so daily charts flow we can see okay almost uh, stock is at resistance okay so 175 above okay so 175 above we may see okay breakout from a cup and handle pattern okay so we can see a rally okay a rally tarvata we can see a consolidation okay so if it is breaking above 175 okay we can see a higher levels of at least 220 okay right so we can see mstc on point and figure okay so this is point and figure long term chart okay there is a turtle breakout and if there is a follow through then we can see a good upside okay so on on medium time frames, the stock uh, has given a turtle and if it is crossing above this then monkey turtle follow through okay so it is a looking good on charts okay there is a bear trap okay right so this is regarding mstc okay the next company fifth company is panama petrochemicals okay let us see let us check panama petrochemicals స్టాక్ హ్యాస్ ఎ డెడ్ టు ఈక్విటీ ఆఫ్ జీరో పాయింట్ వన్ విచ్ ఈస్ ఆల్సో వెరీ లో పెట్రోకెమ్ పనామా పెట్రోకెమికల్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్పెషాలిటీ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఫర్ డైవర్స్ యూజర్ ఇండస్ట్రీస్ ఓకే ఐ విల్ జస్ట్ టేక్ యూ టు ద వెబ్సైట్ వెబ్సైట్కి తీసుకెళ్తాను ఒకసారి చూద్దాము ఓకే సో ఈ వెబ్సైట్లో మనకి ఇండస్ట్రీస్లో మనకి పెట్రోకెమికల్స్ ఈ ఈ కెమికల్స్ మనకి ప్రింటింగ్లోను టెక్స్టైల్స్లోను రబ్బర్లోను ఫార్మస్యూటికల్స్లోను కాస్మెటిక్స్లోను పవర్ అండ్ ఇండస్ట్రియల్ ఆయిల్స్లోను వీళ్ళు తయారు చేసే కెమికల్స్ మనం యూస్ చేస్తున్నాం ఓకే సో దో గ్లోబల్గా కూడా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఈ కంపెనీ ఉంది ఓకే సో గ్లోబల్గా కూడా దే హ్యావ్ సమ్ బ్రాండ్ సో సబ్సిడీస్ ఉన్నాయి ఓకే సో యూఏఈలో కూడా ఉంది ఓకే సో దీని అప్లికేషన్స్ రబ్బర్ టైర్స్ టెక్స్టైల్స్ ఆ తర్వాత ఆయిల్ అండ్ గ్రీజ్లోను వ్యాక్సెస్లోను కాస్మెటిక్స్లోను ఫార్మాస్యూటికల్స్లోను కేబుల్స్లోను ఆటోమేటివ్ ఆయిల్స్లోను దీని యొక్క ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేస్తారు ఓకే రైట్ సో లెటర్స్ అండర్స్టాండ్ హౌ ఇట్ హ్యాస్ డన్ ఓకే సో మనకి ఇక్కడ చూసినట్లయితే డెట్ ఈజ్ జీరో పాయింట్ వన్ వన్ ఓకే విచ్ ఇస్ గుడ్ ఓకే నా వీ కెన్ సీ డెట్ చూడండి హండ్రెడ్ అండ్ ఎయిట్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ నుంచి ఫిఫ్టీ త్రీ సారీ సారీ ఐఎమ్ సారీ ఓకే సో వన్ సిక్స్టీ క్రోర్స్ నుంచి డెట్ బరోయింగ్స్ అనేవి వన్ సిక్స్టీ క్రోర్స్ నుంచి ఇప్పుడు ఫిఫ్టీ క్రోర్స్కి రావటం జరిగింది సో ఇక్కడ కూడా వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ డెట్ రిడక్షన్ అనేది జరిగింది ఓకే మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డెట్ అనేది రెడ్యూస్ చేయటం జరిగింది సో విచ్ ఇస్ ఏ గుడ్ థింగ్ సో వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే ఫోర్టీన్ టైమ్స్ స్టాక్ పీ ప్రైస్ టు బుక్ అరౌండ్ వన్ ఈవిఏ బిట్టా సింగిల్ డిజిట్ పెగ్ రేషియో వన్ అండ్ హాఫ్ ప్రైస్ టు సేల్స్ హాఫ్ ఎ పర్సెంట్ అండ్ టు ఎఫ్సీఎఫ్ ఇస్ ట్వంటీ ఓకే సో ఈ ఇండస్ట్రీ బట్టి లేకపోతే దీన్ని బట్టి మనం చూసినట్లయితే కంపెనీ అనేది నాట్ చీప్ ఓకే నాట్ ఫెయిర్ వాల్యుయేషన్ ఆల్సో లిటిల్ ఎక్స్పెన్సివ్ సైడ్ ఈ కంపెనీ అనేది ట్రేడ్ అవుతుంది

ఓకే షేర్ క్యాపిటల్ కూడా దే హ్యాడ్ రెడ్యూజ్డ్ దే దే హ్యాడ్ డైల్యూటెడ్ ద షేర్ క్యాపిటల్ బోరోయింగ్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం ఓకే సో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఈజ్ పాజిటివ్ దిస్ ఇయర్ ఓకే సో ఆర్ఓసిఈఈ అరౌండ్ టెన్ పర్సెంట్ ప్రమోటర్ హోల్డింగ్ సెవెంటీ వన్ పర్సెంట్ ఇప్పుడు సెవెంటీ వన్ పర్సెంట్ ఓకే సో నాట్ మచ్ చేంజ్ ఓకే ఎఫ్ఐఏస్ ఇంతకుముందు పాయింట్ సెవెన్ వన్ ఉండేవాళ్ళు ఇప్పుడు దే హ్యాడ్ ఇంక్రీజ్ టు టూ పర్సెంట్ డిఏఐఏస్ ఇంతకుముందు పాయింట్ ఫైవ్ ఇప్పుడు జీరో ఓకే సో అండ్ ఆ తర్వాత పబ్లిక్ ఇంతకుముందు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓకే సో ఈ కంపెనీ గురించి మిగిలిన డీటెయిల్స్ యూ కెన్ స్టడీ ఓకే Right, so there is an angel investor, a big investor here, Anil Kumar goel who had invested almost 2% in this company. Okay, right, so we can see Panama Petrochemical. Okay, Panama Petrochemicals, so we can clearly see. First, I will check, we are at resistance Sandy. Okay, I will check at uh, weekly charts just.

If it is crossing above 85, so above 85 levels can ka cross yesterday, 85, 86, cross yesterday, then we are heading to 120 or 130 levels. Okay, so keep in your watch list. So in the same way, let us see Panama. So Panama chemical student, this is long-term chart. లాంగ్ టర్మ్ చార్ట్లో దేర్ ఇస్ ఏ బ్రేక్అవుట్ ఇన్ టర్టిల్ ఓకే అండ్ ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ వచ్చింది ఓకే మీడియం టైం ఫ్రేమ్స్లో కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ పొజిషన్ అండి వాట్ ఐ ఇన్ టెక్నికల్ ఎనాలిసిస్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏఎఫ్టీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఏరియా టు బై నౌ ఓకే సో నేను ఇక్కడ స్టాప్ లాసెస్ని టార్గెట్స్ని చెప్పట్లేదు బట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాయింట్ నౌ ఓకే సో ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ద ఫస్ట్ టార్గెట్ ఈజ్ రీచ్డ్ సో ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లు వన్ ట్వంటీ లెవెల్స్ని రీచ్ అవడానికి above 85 it will reach 125 okay so it is at very good point okay so to buy now with a very little stop loss okay so but i will discuss it later just i am just looking the stock as it is it is it, uh, in a very good position okay okay right so next stock we are discussing is butterfly ఓకే బటర్ఫ్లై గాంధీమతి లెటస్ చెక్ బటర్ఫ్లై గాంధీమతి అందరూ అందరికీ తెలిసిన కంపెనీ ఇది మిక్సర్స్ గ్రైండర్స్ ఓకే ఆల్ దీస్ థింగ్స్ ఓ మిక్సర్స్ గ్రైండర్స్ ఎల్పిజి స్టౌస్ ఓకే ప్రెషర్ కుక్కర్స్ ఇవన్నీ తయారు చేస్తుంది మనకి తెలిసిన కంపెనీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీస్ ఆల్సో సో డెట్ టు ఈక్విటీ పాయింట్ త్రీ ఉందండి విచ్ ఈస్ గుడ్ ఓకే సో వెరీ గుడ్ పాయింట్ త్రీ ఇన్ దిస్ స్పేస్ అండ్ మనం హౌ ద డెట్ హ్యాస్ కంపెనీ ఎలా రెడ్యూస్ చేసింది మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్లో దగ్గర దగ్గర టూ హండ్రెడ్ క్రోర్స్ డెట్ ఉండేదండి ఇప్పుడు కేవలం ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్కి వచ్చింది సో ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ వెరీ గుడ్ ద డెట్ హ్యాస్ రెడ్యూస్డ్ వెరీ గుడ్ ఓకే రైట్ సో నెక్స్ట్ ఈ స్టాక్ చూడండి స్టాక్ పీఈ ప్రకారంగా వీ షుడ్ నాట్ సీ దిస్ ఓకే ప్రైస్ టు బుక్ త్రీ అండ్ హాఫ్ టైమ్స్ ఈఎంపీ ఫ్రీ క్యాష్ ఫ్లో హ్యూజ్ ఓకే ఈవిఏ బిట్టా ట్వంటీ టైమ్స్ ప్రైస్ టు సేల్స్ వన్ నియర్ టు వన్ ఓకే పెగ్ రేషియో కూడా హ్యూజ్ సో వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే ఇట్ ఈస్ స్టిల్ అండ్ ఎక్స్పెన్సివ్ నాట్ బేస్డ్ ఆన్ పీఈ బట్ ప్రైస్ టు బుక్ ఆ తర్వాత ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఆ తర్వాత ఈ ఈవీఏ బిట్టా ఓకే సో దీంటి పరంగా సో హౌ ద ఇంపాక్టెడ్ ఓకే హౌ ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ సో వీ కెన్ సీ దేర్ ఈస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అండి బై కోవిడ్ బట్ నౌ ఇట్ హ్యాస్ డన్ గుడ్ ఓకే సో మార్జిన్స్ ఆల్సో స్టేబుల్ ఓకే సో మార్జిన్స్ చూడండి ఈ కంపెనీ సమ్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇట్ ఈస్ మేకింగ్ లాసెస్ బట్ నౌ దస్ కంపెనీలో మనకి సిక్స్ సెవెన్ పర్సెంట్ మార్జిన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్లో ట్వంటీ పర్సెంట్ గ్రోత్ గ్రోత్ ఇచ్చింది వెరీ గుడ్ సో కమింగ్ ఇయర్స్లో ఎలా ఉంటుందనేది మనం చూడాలి

ఓకే సో నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ స్టేబుల్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓకే ఎఫ్ఐఎస్ లిటిల్ హోల్డింగ్ మళ్ళీ అగైన్ దే హ్యాడ్ సోల్డ్ ఇట్ డిఏఎఏస్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ నుంచి తగ్గించి నైన్ పర్సెంట్కి వచ్చారు పబ్లిక్ ట్వంటీ వన్ పర్సెంట్ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంట్కి వచ్చారు ఓకే సో జస్ట్ కీప్ ఇన్ దిస్ వాచ్ లిస్ట్ అండ్ మోర్ స్టడీ చేయండి ఓకే రైట్ సో నౌ వి కెన్ చెక్ బటర్ఫ్లై ఓకే బటర్ఫ్లై హ్యాడ్ ర్యాలీడ్ వెరీ గుడ్ అండి ఓకే ఐ విల్ చెక్ వీక్లీ ఓకే సో వీక్లీ చార్ట్స్లో చూసినట్లయితే వీక్లీ చార్ట్స్లో కూడా చూసినట్లయితే మనకి ఇట్ హ్యాస్ గివెన్ ఏ వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఓకే సో పాయింట్ అండ్ ఫిగర్లోకి వెళ్దాం ఇఫ్ వీ కెన్ ఫైండ్ ఎనీథింగ్ Okay, this is long-term chart, Andy. Long-term chart is uh, very bullish. Also, there is a huge rally, but uh, shorter time frame slow. Also, there is a buying opportunity now, so buying opportunity only. But uh, uh, levels, uh, I am not sharing here. Okay, but it is having a buying opportunity with an affordable stop loss. Okay, again, all these uh, the rally we can see a proper AFT here. Okay, so that's it, friends. So. బటర్ఫ్లై అండ్ ఆల్ దీస్ కంపెనీస్ నేను ఏవైతే కంపెనీస్ షేర్ చేశానో ఇప్పటి వరకు ఇఫ్ యూ థింక్ దట్ దిస్ అనాలిసిస్ ఇస్ హెల్ప్ఫుల్ తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది వీ హ్యావ్ ఎ టెలిగ్రామ్ ఛానల్ థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి యూ విల్ గెట్ దిస్ ఛానల్ ఓకే విత్ అవర్ లోగో సో అందులో కూడా లాగిన్ అవ్వండి ఐ విల్ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్ ఆల్సో ఓకే సో తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్